దాంతోపాటు బురద పిల్లలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. మరి పోయిన సంవత్సరం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 70 లక్షల గొర్రె పిల్లల్ని మనం ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం జరిగింది. మరి వచ్చిన గొర్రె పిల్లలు కూడా ఒక 35,000 పిల్లలు పెట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి విజయ డైరీ ద్వారా లీటర్కు పాలధన ఇస్తూ ఒక 4 రూపాయల ఇన్సెంటివ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం, మరి దాంతోపాటు ఆవులు గేదెలు కూడా ఇప్పించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అట్టడుగు ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు పడుకు బలహీన వర్గాల కోసం ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తెలంగాణ ప్రాంత రైతుల సాధక బాధకాలు చూసేటువంటి నాయకులే ఈ 70 సంవత్సరాలలో మనం చూడలే. ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మరి గ్రామీణ ప్రాంతాల ప్రజల మనోభావాలు కానీ ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితంలో వెలుగు నింపాలనేటువంటి సంకల్పాన్ని వారు ఆ రోజుల్లోనే ఉద్యమంలోనే మన పరిస్థితులు చూసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రం ఏర్పడితే ఏ కార్యక్రమాలు చేయాలనేది వారికి ఆ రోజే ఒక కల్పన ఉంది. మీరు చూస్తూ ఉండాలి, ఈ 4 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామీణ ప్రాంతంలో మనకు అవసరమైనటువంటిది కరెంటు, నీళ్లు. మరి 6 మాసాలకే కరెంటు సమస్యను తీర్చి ఆ రోజు రైతాంగానికి 9 గంటలకు కరెంటు ఇస్తామని, ఆ 9 గంటల కరెంటు 6 మాసాలు